హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో గోధుమ పిండితోటి మంచి రుచికరమైన స్వీట్ తయారు చేసుకుందాము. ఈ స్వీట్ మస్తు తొందర అవుతుంది, రుచి కూడా మస్తు మంచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి. ఇక ఈ బియ్యం పిండితోటి స్వీట్ తయారు చేయడానికి ముందుగాల ఒక మిక్సర్ గ్రైండర్లో 2 యాలకులు వేసుకోవాలి. అట్లనే ఒక 10-15 బాదాములు వేసుకొని మెత్తడి పౌడర్లా గ్రైండ్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకోవాలి. అట్లనే ఒక కప్పు బియ్య పిండి వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీద ఈ బియ్య పిండి కొంచెం పొడి పొడి అయ్యేటట్టు ఒక నిమిషం పాటు వేపుకోవాలి. ఎర్రగా వేపుకోవద్దు, రంగు మారద్దు. ఇక వేపుకున్నాక ఈ బియ్య పిండిని వేరొక ప్లేట్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో మనం తీసుకున్న ఒక కప్పు బియ్యం పిండికి 2 కప్పుల పాలు పోసుకోవాలి. అట్లనే ఒక కప్పు చక్కెర కూడా వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఈ చక్కెర అనేది పాలలో కరిగిపోయేటట్టు పాలను వేడి చేసుకోవాలి. ఇక పాలను వేడి చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి. అట్లనే మనం గ్రైండ్ పట్టుకున్న బాదం పౌడర్ని కూడా వేసుకోవాలి. రంగు కోసం అని చెప్పి 1/2 చెంచాడు పసుపు వేసుకొని స్టవ్ మంట మామూలుగా పెట్టుకొని మామూలు మంట మీద ఈ పాలు కొంచెం మరిగి కొంచెం చిక్కగా అయ్యేదాకా వేడి చేసుకోవాలి. ఇక పాలు కొంచెం చిక్కగా అయినాయి కదా, ఇక చిక్కగా అయినాక ఇప్పుడు దీంట్లో మనము నెయ్యిలో వేసుకున్న బియ్య పిండి ఉంది కదా, ఆ బియ్య పిండిని కొంచెం కొంచెం పోసుకుంటా బియ్య పిండి అనేది ఉండలుండలు కాకుండా మంచిగా కలుపుకుంటా ఈ బియ్య పిండి అనేది పెనానికి అతకపోకుండా ఒక పిండి ముద్దలాగా అయ్యేదాకా మామూలు మంట మీదనే వేడి చేసుకోవాలి. చూస్తున్నారు ఆ వీడియోలో ఒక బియ్య పిండి అనేది మనకు పెనానికి అతకపోకుండా ఒక ముద్దలాగా తయారైంది. ఇక ఇప్పుడు దీంట్లో 2 చెంచాల నెయ్యి వేసుకోవాలి. వేసుకొని నెయ్యిని కూడా ఈ బియ్య పిండి ముద్దకు మంచిగా కలిసిపోయేటట్టు తక్కువ మంట మీదనే కలుపుకోవాలి. ఇక నెయ్యి కూడా మంచిగా కలిసిపోయింది కదా, కలిసిపోయినాక స్టవ్ బంద్ చేసుకొని ఈ బియ్య పిండి ముద్దను తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక ఈ పిండి ముద్ద కొంచెం చల్లారినాక ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఈ పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్నట్లు మీకు నచ్చిన ఆకారంలో తయారు చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సిలిండర్లాగా కొంచెం పొడవులా తయారు చేసుకుంటున్నా. మీకు గుండ్రంగా చేసుకోవాలనుకుంటే అట్లనే చేసుకోరి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇక మనకు నచ్చిన ఆకారం తయారు చేసుకున్నాక ఇప్పుడు దీన్ని కొబ్బరి తురుములో వేసుకోవాలి. వేసుకొని మనం చేసుకున్న ఈ స్వీటుకు కొబ్బరి తురుము అనేది మంచిగా అంటుకునేటట్టు అటు ఇటు బొర్లించుకుంటా ఈ స్వీటుకు కొబ్బరి తురుమును అంటించుకోవాలి. ఇంతే, మనకు తక్కువ టైంలో అప్పటికప్పుడే మంచి రుచికరమైన బియ్యం పిండితో తయారు చేసుకున్న స్వీట్ తయారైపోయినట్టే. చూసిరు కదా బియ్యం పిండి స్వీట్ ఎంత మంచిగా ఉందో, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేసుకొని చూడుర్రి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయిరి, షేర్ చేయిరి, కామెంట్ చేయిరి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.